చాలా క్యాస్టుల్లో విడాకులు అంటే కులపెద్దలు ఇచ్చేస్తారు. చాలా క్యాస్టులో, బీసీ క్యాస్టులో ఎక్కువ ఉన్నాయి వాటిలో. అంటే ఆ కులంలో మారుమనువులు అంటారు, మొగుడికి పెళ్ళని పడలేదు, పది మంది పెద్దలు కూర్చుని పిలిచి పో వేళ నుంచి ఇంక నువ్వు వాడి జోలికి వెళ్ళకు, వాడు నీ జోలికి రాడు, పండ్లంటే ఆవిడ ఇంకోవాడిని పెళ్లి చేసుకుంటుంది, అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అదే ఊర్లో ఉంటారు, శుభ్రంగా ఉంటారు. అది వాళ్ళదా కష్టం. అదే మీరో నేనో విడాకులు తీసుకోవాలంటే ఎన్నేళ్ళైనా ఎవరు ఆ కోర్టు దగ్గర తిరిగి మళ్ళీ ఇంకెందుకు కలిసే ఉండిపోదాం, ఈ కోర్టు చుట్టూ ఇంకెన్నాళ్ళు తిరుగుతామని. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే మళ్ళీ బిగమే అట్రాక్ట్ అవుతుంది. ఏంటిది ఇద్దరికి కలిపితే మీరు కూడా అలా చేసుకోవచ్చా అంటే రోజుకొని మారుస్తారు ఇక్కడ. కాదేమైనా వాళ్ళంటే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగలేరు. మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని క్యాస్టులకే ఒక కోడి తేలాం. చాలా కష్టం ఇది. చట్టాల ద్వారా మన తలాక్ ఎలా చేశారు, అలా చట్టాల ద్వారా ఏవేవైతే అధిగమించవచ్చో వాటిని అధిగమించవచ్చు. ఇప్పుడు బిగమీ ఉంది, మెయిన్ ఇష్యూ అదే కదా. వాడు నలుగురిని పెళ్లి చేసుకుంటున్నాడు, వీడు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, వీడు ఒక్కళ్ళనే చేసుకోవాలి, ఏంటండి ఇదని? ఎవరో కూడా ఒకళ్ళు మించి చేయకూడదని యాక్ట్ చేసే ఇచ్చు, చట్టం చేయండి. దానికి యూనిఫారం సివిల్ కోడ్ దాకా ఎందుకు? ఒక చట్టం చేయండి, ఈ చట్ట ప్రకారం, లేకపోతే బైగమీ అన్నది క్రిమినల్ యాక్ట్ చేయండి. ఎవడైనా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను చేసుకుంటే మీరు ఇవ్వచ్చు. ఇప్పుడున్న దీని ప్రకారం ఎవరైతే అగ్రవీడ్ పార్టీ ఉన్నారో వాళ్ళే ఇవ్వాలి, ఎవరు నష్టపోయారో వాళ్ళే ఇవ్వాలి. అలా కాదు ఎవడైనా ఇవ్వచ్చు అని పెడితే క్రిమినల్ లా అయిపోతుంది, ఎవడో బయటికి రాడు. వీటికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఒక పెద్ద పదం వాడి ఏమో ఇదేదో వీళ్ళు అందరినీ ఒకలా చూద్దామని ప్రయత్నిస్తుంటే మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి ఒక ప్రచారం జరగాలనేటువంటి ఆలోచన ఉందేమో అది నా అనుమానం. దాన్ని అయితే మనం ఖండించాలి. ఇంత సెన్సిటివ్ సబ్జెక్టుని పొలిటికల్ ఇష్యూ కోసం తీసుకురాకూడదు. ఇది అందరూ కలిసే చేయాలి, అందరూ కలిసే ప్రయత్నం చేయించాలి. మన కాశ్మీర్ అయింది, 370 రద్దు చేశారు. కాశ్మీర్ 370 రద్దు అన్నది పెట్టినప్పుడే టెంపరీగా పెట్టారు, ఎవడో కూడా 370 ఎప్పటికీ ఉండాలని పెట్టలే. ఈవేళ ఏంటి కాశ్మీర్ పరిస్థితి? ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు? ఇందాక చెప్పిన 1% 50% ఆఫ్ అసెట్స్ పెంచుకున్న 1%లో ఎవడైనా ఒక్కడైనా వెళ్ళి అక్కడ ఏమైనా పెట్టాడా, ఒక ఇండస్ట్రీ పెట్టాడా?